హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఎంతోమంది పట్టుకొట్టు కోసం ఎన్నో పనులు చేస్తుంటారు అది చాలకుండా చాలామంది నిరాశ చెందుతూ కొంతమంది భిక్షాటం చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఇతనికి వచ్చే రోజువారీ కలెక్షన్ ఎంత అసలు ఇతను చనిపోతే కొన్ని లక్షలాది మంది ఇతని అంత్యక్రియలకు హాజరయ్యారంటే మీరు నమ్ముతారా ఎస్ ఇది కరెక్ట్ అండి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేవి ఒకసారి డప్పుకి వెళ్ళినట్లయితే చూద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లెక్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి ఇలాంటి వెంట వెంటనే అప్డేట్స్ మీకు తెలియజేసి ఉంటాం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది ఇంకా మాత్రం ఆలోచన చేయకుండా ఈ బిక్షగాడిని ఏంటో చూద్దాం యాచకుడి అంతిమయాత్రలో వేలాది మంది కర్ణాటకలోని బళ్ళారిలో ఓ యాచకుడి అంతిమయాత్రకు వేల సంఖ్యలో హాజరయ్యారు కడసారి వీర్కోలు పలికేందుకు వచ్చిన జనంతో రహదారులు నిండిపోయాయి బసవ అలియాస్ భాష్య అనే ఈ యాచకుడి భిక్షం పెడితే మంచి జరుగుతుందని అని స్థానికులు నమ్ముతారు చాలామంది అతన్ని ఇంటికి పిలిచి మరీ అన్నం పెట్టేవారు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకునేవాడు కాదని కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటాడని ఇతర ప్రాంత ప్రజలు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఈ బెక్సాట్ కూడా రోజు కూలి వచ్చేరికి రూపాయి మాత్రమే తీసుకుంటారనమాట అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే కర్ణాటక బల్లారిలో ఉన్నటువంటి ఈ యాచకుడు హఠాత్తుగా చనిపోయితే ఎంతమంది వేలాది మంది వచ్చారో ఇప్పుడు ఫైల్లో చూసినట్లయితే చూస్తున్నారు పిక్చర్ సామాన్య ప్రజలు చనిపోతేనే పట్టించుకున్నటువంటి ఈ రోజుల్లో ఒక బెక్సాట్ కూడా చనిపోతే కొన్ని వేల సంఖ్యలో వచ్చినటువంటి ఈ మెంబర్స్ చూస్తున్నారు సో ఏదేమైనా మంచి చేస్తే ఇలా జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఇలా జరుగుతూ ఉంటుంది సో చూస్తున్నా కదా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ముందుకు చూస్తుంటాం తప్పకుండా మీరు అందరం మన చాలా సబ్స్ ఫాలో ఫాల్ జై హింద్